నరసనపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేశారు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆసుపత్రిలో ముందుగా పేషెంట్లు, గర్భిణీ స్త్రీలు, పిల్లల వార్డులు పరిశీలించి వసతులు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడి రోగులకు ఆటంకం లేకుండా ఏ సమయంలో వచ్చినా సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి ఇంజనీర్లతో మాట్లాడి వెంటనే పనులు పూర్తి చేసి భవనం అప్పగించాలని ఆదేశించారు. లోపల హాస్పిటల్ వరకు అయితే మెయింటెనెన్స్ బాగానే ఉంది, బయట చూసినప్పటికి చాలా కండిషన్ ఏం బాగోలేదు. ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయింది, లహరీ లేదు, లేదా కుక్కలు ఏమైనా పొరపాటు పెట్టుకెళ్ళిపోతే అది గవర్నమెంట్ మీద చట్టపేరు వస్తుంది. అది లహరీ స్టేజ్ ఏమిటి, అది ఇక్కడ కొన్ని ఇంటర్నల్ డ్రెయిన్స్ అని, అది కరెంటు కేబుల్ కలిపి ఇదైపోయింది, పాడైపోయింది. ఇవన్నీ ఏంటి నాకు డీటెయిల్గా మీకు వస్తే మీరు నా రండి, డబ్బు కనీసం మీ డిఈకో జేఈకో పంపించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. డబ్బులు ఉంటే డబ్బులు ఉన్నాయని, లేకపోతే లేవని, లేదు కాంట్రాక్ట్ మధ్యలో నాకు ఇస్తే ఎవరికి అప్ చెప్పి చేయాలి ఒకసారి నాకు. ఇది మీరు వైజాగ్ డిఈ ఇక్కడే ఉంటే మీరు రండి, ఇప్పుడు అవసరం లేదయ్యా, ఇప్పుడు అవసరం లేదు, వస్తాను వెయిట్ చేయాలి. ఆవిడ రాదు, ఆవిడ రాదు. మనకి ఇది ఆడ చెప్పడం బుల్టన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.